ఎన్నికలలో ఎందుకు ఓటేయాలనే ప్రశ్న కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. 2018 డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అనేటువంటి నినాదంతో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి యువరాజు గారు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తే మీ సారొద్దు మీ కారొద్దు మీ ఢిల్లీలో సర్కారు వద్దని వాళ్ళని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అప్పుడే వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సి ఉండే మార్చుకోలేదు. దుబాక ఉప ఎన్నిక వచ్చింది అనుకోని పరిస్థితులలో 2020 నవంబర్లో ప్రజలు వాళ్ళ సొంత గడ్డ నుంచి కేసీఆర్ గారు చదువుకున్నటువంటి దుబాక గడ్డ నుంచి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత వాళ్ళు కొంచెం సమీక్ష చేసుకుని ఎక్కడో పొరపాటు జరుగుతుందని ఆలోచించుకుంటే బాగుంటుండే. జిహెచ్ఎంసీ అట్లే చేసింది, జిహెచ్ఎంసీ ఫలితాలు అట్లే కనబడ్డాయి. హుజూరాబాద్ 100 కోట్లు ఖర్చు పెడితే అదే ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఎక్కడ జరుగుతుంది పొరపాటు అని ఆలోచించుకోలేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితికి వాళ్ళే కారణభూతులైనారు. జగన్నాథన్ గారు భువనగిరి నుంచి మీతో మాట్లాడటానికి ఫోన్ చేశారు. జగన్నాథన్ గారు నమస్కారం. నమస్కారం గారు, నమస్కారం. జగన్నాథన్ గారు చెప్పండి. నా పేరు దండ జగన్నాథం. మీ క్యాన్వాసింగ్ కూడా మేము వచ్చాము. ప్రభాకర్ అభిమాని, తర్వాత మీ అభిమాని సార్, మీ డిబేట్ గానీ కుంపల్సరి చూస్తుంటాను. యాదాద్రి భువనగిరి రాజపేట మండలం ముల్లగూడెం మాది చివరి గ్రామం సార్. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు చాలా మంచి చేస్తున్నారు. మళ్ళా కూడా మీరు విన్ అవుతారని చెప్పి అనుకున్నా కానీ తప్పకుండా మీరు మళ్ళా ఒక 10 ఎత్తి కానీ ఎక్కడైనా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీలాంటి పెద్దల ఆశీస్సులు తప్పకుండా. మా మెదక్ ప్రజల ఆశీస్సులతోటి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ముందుకు పోతాను సార్. యా, శంషాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు. మా ఇద్దరిని మాట్లాడుకుని చెట్లేరు. నాగేశ్వరరావు గారు నమస్కారం. యా, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా అభిమానం అండి. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే మేము అసలు ఆ తెలంగాణ యాజ్ కూడా సమస్యవాదం గురించి మాట్లాడే వాళ్ళంటే ఆ వాళ్ళతో రఘురంగనాథ్ గారు మాట్లాడితే చాలా బాగుంటుంది అని అనే వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఏ తీసుకునే గురంగా ఇటువంటి అది ఒప్పుకుంటారో ఒప్పుకోరు కానీ చెప్పండి కానీ అంటే ఆ వాదాన్ని తీసుకుంటే వాళ్ళకంటే పనులు అందించేవాళ్ళు అని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, ధన్యవాదాలు సార్. ఒక మంచి న్యాయవాదిగా నేను ఏ కేసు రికవర్ చేసిన అట్లే వాదిస్తాను నాగేశ్వరరావు గారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. యా, మళ్ళీ మనం మళ్ళీ మరో కాల వచ్చేలోపు మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం సార్. బండి సంజయ్ మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాల్లో బయట ఉన్నటువంటి అంశం, ఈసారి ఎన్నికల్లో మీరు గెలిచినా ఈటల రాజేందర్ గెలిచినా తన మంత్రి పదవికి కేంద్ర మంత్రి పదవికి అడ్డం వస్తుందని భావిస్తున్నందునే మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అని బయట ఒక చర్చ ఉంది. దీని మీద మీరేమంటారు సార్? బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. ఓకే, ఇప్పుడు వారు గెలిచి మేము గెలిచినాం అనుకోండి, వారు రెండోసారి పార్లమెంట్ సభ్యులు అవుతారు, మేము మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అవుతాం. మేము ఏ రకంగా కూడా బండి సంజయ్ గారికి పోటీ కాదు. వారు అట్లా అనుకుంటారని నేను అనుకోను. ఇదంతా మీడియా సృష్టి, మా మధ్య లేదా పంచాయతీ పెట్టేటందుకు కొంతమంది మధ్యవర్తులు చేస్తున్నటువంటి పన్నాగంగా నేను భావిస్తా ఉన్నాను. యా, మరో సందర్భంలో ఇంకో మరొక విషయం, ఇందాక మనం మాట్లాడుకుంటూ మధ్యలో కాలర్స్ అయిపోయాం. ఇప్పుడు త్రిముఖంగా ఉన్నటువంటి పోటీ ద్విముఖంగా మారబోతుందా అనేది ఒక పార్టీ ఒక అంశం అయితే, అసలు మొత్తం చర్చలో రెండో పార్టీ మాత్రమే, రెండు పార్టీలు మాత్రమే ఉండి మూడో పార్టీ అంతర్ధానం కాబోతుందా అనేది ఒక. 17 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇది తెలంగాణ సమాజం ముందున్నటువంటి ప్రశ్న. రాష్ట్ర శాసనసభలోనేమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ జ్యోతిబా పూలే ప్రగతి భవన్కి దాన్ని మార్చేసి కూర్చున్నారు వారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా మూడోసారి గత 2 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో గెలిచి అధికారంలోకి వస్తే ఇట్ ఈస్ ఎన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. జస్ట్ దీస్ ఆర్ ఆల్ నెంబర్స్ అంతే. రేపు పొరపాటున ఒక సీటో అర సీటో గెలిచిందనుకోరు వీళ్ళు పార్లమెంట్కి. ఎక్కడికి పోవాలి ఆ ఎంపీ? గెలిచిన ఎంపీ ఏం చేయాలి? 10 ఏళ్ళు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ ఏంది? అటెండెన్స్ ఏంది? వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంది?
పిల్లి సాధించింది ఏంది తెలంగాణకి? రేపు ఒకరు ఇద్దరు పొరపాటున బీఆర్ఎస్ ఎంపీలు గెలిచిరు అనుకోండి సార్, ఎక్కడికి పోవాలి సార్? వీళ్ళు రాష్ట్రంలో ఏదైనా పని కావాలంటే ప్రగతి భవన్కు పోవాలి, ఢిల్లీలో ఏమైనా పని కావాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోవాలి. ఢిల్లీ దయదలుస్తుందేమో కానీ గల్లీ ఎందుకు దయదలుస్తుంది ఇళ్ళ మీద? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి గారి పట్ల టీఆర్ఎస్ ఏం పని చేసిందో అదే పని రేపు టీఆర్ఎస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. కర్మఫలం అని ఈ రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో బాగా కనబడుతుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మమ్మల్ని, నన్ను, ఈటల రాజేంద్ర గారిని, రాజాసింగ్ గారిని మీడియాది కోనీయలే, మాట్లాడినయలేదు, పోలీసులలో వెడ్డం పెట్టి బ్యారికేడ్లు వేసారు. సో భూమి గొప్పది సార్, సైన్స్ గొప్పది, కర్మఫలం కూడా గొప్పది. కాలము గిర్రన తిరిగింది, ఏడాదిన్నర కాలేదు. ఇలా ఏడువైతే మేము కూర్చొని లొల్లిపెట్టినామో గానే కదే కేసీఆర్, కేటీఆర్, హరీషు, సవితమ్మ వీళ్ళంతా కూర్చొని లొల్లిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకని మీరు ఏమిస్తే సమాజానికి, మీరు ఏం నేర్పిస్తే, ఏ పద్ధతుల్ని డెవలప్ చేస్తే తిరిగి అవే పద్ధతులు మీకు తిరిగి వస్తాయి కదా. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని. మీ మీ గురుగారు మీద జరుగుతున్నటువంటి విచారణల క్రమం గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, త్రివేణి హైదరాబాద్ నుంచి. త్రివేణి గారు నమస్కారం. నమస్తే సార్. రఘునందరావు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ త్రివేణి గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. నేను ఒక సమితి సేవిక సార్. యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఎలా అంటే, బీజేపీలో జనరల్ గా సిద్ధాంతాలు తెలియకుండా, హిందుత్వం గురించి తెలియకుండా ఎవరు నిలవరు ఎక్కువ కాలం. అలా మధ్యలో వచ్చిన వాళ్ళని తీసుకొని, ఏం తెలియకుండా వాళ్ళని తీసుకొని, వాళ్ళ వల్ల వచ్చి పిచ్చుల వల్ల ఇప్పుడు తెలంగాణలో కరెక్ట్ ప్లేస్ లో, అంటే ఒక ఫ్లోలో అధికారంలోకి వచ్చే టైంలో ఆ మధ్యవర్తుల వల్ల అధికారం నుంచి మిస్ అయింది. మరి అలాంటి పర్సన్స్ వల్ల మీకు లాభం లేదు అనే విషయం మీరు ఎందుకు ముందే గ్రహించలేకపోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, వచ్చింది అధికారంలోకి, ఒక ట్రాక్ లో ఉంది. సో కర్ణం చౌకి 100 కారణాలు అంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి సోదరి త్రివేణి గారికి 100 కారణాలు నేను చెప్పగలుగుతాను. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్. ఐ కెనాట్ ఓపెన్లీ షేర్ మై ఒపీనియన్స్. పార్టీకి ఎందుకు నష్టం జరిగింది, ఎందుకు లాభం జరిగింది అనే విషయంలో ఖచ్చితంగా త్రివేణి గారు మీతో కలిసినప్పుడు చెప్తాను. ఒకటి, రెండు, కొత్త వాళ్ళు రావడం వల్ల పార్టీకి లాభమైంది, సిద్ధాంతమైంది అనేది. ఒకసారి పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఇంకా కొత్త పాత అంటూ ఏమున్నది అరవింద్ గారు? తెలియకపోతే తెలుసుకోవాల్సింది అంతే. భారతీయ జనతా పార్టీలో కూడా అనేక మంది, ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారు హేమంత విశ్వ శర్మ గారు, వారు కూడా కొత్తరే అని చెప్తారు కదా. హీఈస్ నాట్ ఫ్రమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ. బట్ పార్టీలో చేరిన తర్వాత వారు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారిని వారిని మౌళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 18 మంది భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులలో యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత అంతే గట్టిగా హిందుత్వాన్ని వినిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మీకు హేమంత విశ్వ శర్మ అని అన్డిస్ప్యూటెడ్గా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ఇట్లా వచ్చి అట్లా పోతారంటే అట్లా ఉండకపోవచ్చు. రఘునందన్ రావులు ఉండొచ్చు, హేమంత విశ్వ శర్మలు ఉండొచ్చు, త్రివేణి సోదరి ఆరోపించినట్టు ఇంకొంతమంది కూడా ఉండొచ్చు వ్యవస్థ లోపల. వ్యవస్థ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. దాంట్లో తట్టుకొని నిలబడేటోళ్ళు ఎవరు, ఎదురుదేతులు ఎవరు, గాలి దువారంలో కొట్టుకుపోయేటోళ్ళు ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది. యా, ఇక ముగించే ముందు ఒక ప్రధానమైన అంశం మీ నుంచి వినాలనుకుంటున్నాను. ఒక పక్కన కేసీఆర్ చుట్టూ, మరో పక్క కేటీఆర్ చుట్టూ ఎంక్వైరీలు, ఊచులు బిగుస్తున్నాయి.